మా స్థానిక మంత్రి గారు పేరు నాని గారు ఇది మూడో పర్యాయం ఎమ్మెల్యేగా అయ్యి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే పదవి వచ్చింది ఎమ్మెల్యే పదవి టీడీపీ హయాంలో అక్కడ మంత్రి అయ్యారు సంతోషించాం ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఒక విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చే రోడ్డు తప్ప మరి ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వంలో మచిలీపట్నానికి ఎమ్మెల్యేగా గెలిచిన నాని గారు మంత్రి అయ్యారు అంటే మేము కూడా హర్షించాం ఎందుకంటే మేము కూడా కాపులమే కాబట్టి అప్పుడు హర్షించాం అయ్యో మా నాన్నగారే మంత్రి అయ్యారు అందరూ బాగుపడిపోద్ది అని ఎన్నో పగటికల్లగా అన్నాం మా యువత అంతా ఇంకా ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి బందరు చుట్టుపక్కలంతా ఓ అభివృద్ధి జరిగిపోద్ది బోర్డు వచ్చేసింది బోర్డు తెచ్చేస్తాడు ఈయన ఎందుకంటే గతంలో ఈయన చెప్పాడు నేను బోర్డు తీసుకురాకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయను నా ముక్కుని నేలకు రాస్తానని చెప్పేసి ఎంతమందిని పిచ్చివాళ్ళు చేస్తారండి మీరు గ్రామాల్లోకి రండి గ్రామాల్లోకి చూడండి ఎక్కడన్నా వాటర్ ఉన్నాయా మరి మీరు ఓట్లు వేసుకుని పబ్బం గడిపించుకుని అగ్నికుల క్షేత్రీయ గ్రామాలకు వెళ్ళండి అక్కడ వాళ్ళ ఇళ్ళు పరిస్థితి ఏంటి వాళ్ళు ఉండే విధానాల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఉప్పు నీళ్ళు దాగి బతుకుతున్నారు ఈ రోజుకి మా గ్రామాల్లో వాడుకునే నీళ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఒకసారి చూడండి కాదండి మూడు సార్లు మంత్రి మీరు ఎమ్మెల్యే గెలిచారు అందరికీ ఏం పాటుపడి ఏం పగలు తీశారో చెప్పండి సినిమా రివ్యూ చెప్పుకున్నారు ఏప్రిల్ 9వ తారీఖున వకీల్ సాబ్కి ఎంత రిలీజ్ వచ్చింది ఎంత గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పుకున్నారు అలాగే సెప్టెంబర్ 26వ తారీఖున వకీల్ సాబ్కి గ్రాస్ షేర్ ఎంతో చెప్పుకుంటారు ఈ రోజు లవ్ స్టోరీ సినిమాకి రివ్యూ చెప్తున్నారు మీరు ఎంత దౌర్భాగ్యం అందరు ప్రజలు నెత్తినూరు బాదుకున్నారు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించి పోర్ట్ అన్నారు గతంలో నాయకుడు ఒక పెద్ద పడవేసుకు వచ్చి బందరంతా దిక్కు వెళ్ళిపోయాడు పోర్ట్ వచ్చేసింది ఒక పైలాన్ ఓపెన్ చేసి మళ్ళీ మీరున్నారు ఇప్పుడు డిపిఆర్ రెడీ చేస్తున్నాం ఎల్ఎట్టి లోడ్ స్టెబిలిటీ టెస్టులు చేస్తున్నాం అక్కడ కొలుతున్నాం ఇక్కడ కొలుతున్నాం పులిహార కలుపుతున్నారు మీరు బందరు ప్రజలకు చేసిందేమీ లేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి బందరు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకున్నారంటే ఏదో రకంగా మీరు పాటుపడి చేస్తారని లేదంటే మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి వ్యక్తిగత జీవితాలకు వెళ్తే చాలా హెల్తీ ఏదో భరణాలు కట్టుకోవడానికి ఆర్థిక కట్టుకోవడానికి మీరు ఏమైనా పెద్ద పత్తిత్తా చెప్పండి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మేము ఒకళ్ళు అడిగేది కాదు మన వెనకాల గురువింద కింద వెనకాల నిలబెట్టుకుని వేరే వాడి గురించి మాట్లాడటం ఇలాగే ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి మీరు కాపు కులస్తుల్ని పదే పదే కించపరుస్తున్నారు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నాకు కాపుతో సంబంధం లేదంటున్నారు గతంలో 2019 ఎలక్షన్లో తుమ్మల చెరువు అనే గ్రామంలో 250 ఓట్లు మెజారిటీ తెచ్చి మీకు అక్కడ కోలుకోలేని దెబ్బేసినా కానీ మళ్ళీ అదే గ్రామం వెళ్ళి నేను మీ కాపునే అని చెప్పుకుంటాను మా గ్రామాలకు వస్తేనేమో అడిగిన వాళ్ళలో పడుకుంటారు మళ్ళీ కాపుడు నాకు అక్కర్లేదంటారు ఈరోజు మీరు కాపంటారు ఏ రకంగా కాపు మీరు కాపులందరికీ బేషరత్గా మీరు క్షమాపణ చెప్పాలి కాపుల్ని తీసుకొచ్చి ప్రతిసార్లను రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఏదైనా ఉసుకో అంటే మీరు లసుకో అంటున్నారు పక్కనే ఉన్నారు సామినేని ఉదయపాల్ గారు ప్రశాంతంగా తప్పుకున్నారు అటువంటి ఆయనకి ఇచ్చినా కానీ కనీసం కృష్ణా జిల్లా భవిష్యత్తు మీద కృష్ణా జిల్లా బాగోగుల మీద దృష్టి సారించేవాళ్ళు ఏంటి దరిద్రం మాకు మటనం ముద్దా ప్రభుత్వం ఇసుక ముద్దా బ్లాక్ టికెట్ల ముద్దా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అన్నింటికీ సమాధానం చెప్పారు కానీ మీరు ప్రెసిడెంట్ మెడల మీద సమాధానం చెప్పలేదు భూమి మీద సమాధానం చెప్పలేదు ఎవడు తాగుతున్నాడండి అవన్నీ తాగేవాడు ప్రతివాడు చెప్పుతో కొట్టే రోజులు ఉన్నాయి మీ వైసీపీ ప్రభుత్వాన్ని దయచేసి సమస్యల మీద పోరాటం చేయండి ఈరోజు ఒక్కైనా ఇండస్ట్రీ వచ్చిందా ఆవిడ రోజా గారిని పెట్టారు ఏపీఐఏసీకి చైర్మన్గా తీసేశారు ఆవిడ వచ్చి ఏం చేసింది లేదు ఇప్పుడు ఏపీఐసీ చైర్మన్ ఎవరో తెలియదు రోడ్లు వేయడానికి రోడ్లు రవాణా శాఖ మంత్రి ఎవరో రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరో తెలియదు అనుక్షణం సమాచార శాఖ మంత్రి అని చెప్పేసి సినిమాటోకి ఇప్పుడు మంత్రి లేడండి మీకు ఆయన సమాధానం చెప్పలేడా తగుదునమ్మా అని చెప్పేసి మీరంతా రావడం ఎందుకు ఆయన ఒక మంత్రి సన్నాసి అన్నారు సన్నాసి అంటే మీరేనా దీనన్నింటికీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని ఇక్కడున్న 60,000 మంది కాపులకి మీరు రేపొద్దున సమాధానం చెప్పాలి రోజున దగ్గరలోనే ఉంది 2014లోనే వీళ్ళందరూ మీకు సరైన సమాధానం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన.